తీసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర అవతరణ, తెలంగాణ రాష్ట్ర అవతరణ ఫలితం ఇవాళ దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు అందడం చాలా చాలా ఆనందంగా ఉంది. కరువుకు, వలసలకు, ఆత్మహత్యలకు నిలయంగా త్రాగునీరు, సాగునీరు నోచుకోకుండా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో ఇవాళ నీళ్లు విడుదల చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల తెలంగాణ ప్రజలకు దక్కిన ఫలితం, కేసీఆర్ గారి పోరాట ఫలితం, వారి యొక్క అకుంఠిత దీక్ష ఫలితం, తెలంగాణ ఉద్యమకారుల పోరాట ఫలితం. ఇవాళ దుబ్బాకకు సాగునీరంతా ఉంది. గౌరవ ఎమ్మెల్యే గారు అన్నట్టు త్రాగునీరు అందింది, సాగునీరు ఇవాళ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు విడుదల చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కెనాల్ ప్యాకేజ్ నెంబర్ 12 ద్వారా 125,000 ఎకరాలకు గొల్లక్క చెరువులోకి రామలింగారెడ్డి గారు నీరును విడుదల చేయడం జరిగింది. ఇది తొలి చెరువు, ప్యాకేజ్ 12 మీద ఇది మొట్టమొదటి చెరువు. దాదాపు దీని కింద 125 చెరువులు నింపుకునేటువంటి అవకాశం ఉంది, చెక్ డ్యాములు కూడా నింపుకునేటువంటి అవకాశం ఉంది. నిన్న పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క ఎకరానికి నీళ్లు రాలేదని వారు అంటా ఉన్నారు. ఒకసారి రండి, నిండిన చెరువులు, మత్తళ్లు దుంకుతున్న, అలుగులు పడుతున్నటువంటి చెరువులను చూడడానికి రండి, రైతుల్ని కలవండి, నీళ్లు వచ్చినాయా రాలేదా మీరు ఒకసారి చూసి మాట్లాడితే మంచిది. హైదరాబాద్ లో గాంధీ భవన్ లో కూర్చుంటే మీకు నీళ్లు కనబడి, ఇవాళ అద్భుతమైనటువంటి చెక్ డ్యాంల కింద, చెరువుల కింద ఇలా నీరు వచ్చి మంచి బంగారంలాగా పంటలు కూడా పండుతున్నాయి. ఇవాళ కాళేశ్వరం ఫలితమే సూర్యాపేటకు నీళ్లు, వరంగల్ జిల్లాకు నీళ్లు, ఇవాళ కాళేశ్వరం నీళ్లు వచ్చినాయి కనుక